ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులపై ఉన్న కేసుల సత్వర విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసేందుకు కేంద్రం అంగీకరించింది. ఈ మేరకు సుప్రీం కోర్టుకు సమాచారం ఇచ్చింది. 2 నెలల్లో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తామని తెలిపింది. ప్రజా ప్రతినిధులపై ఉన్న తీవ్ర నేరాల విచారణకు ఫాస్ట్ ట్రాక్ ట్రయల్కు కేంద్రం సుముఖత తెలిపింది. ఈ మేరకు సుప్రీం కోర్టుకు సమాచారం ఇచ్చింది. సిట్టింగ్ మాజీ ప్రజా ప్రతినిధులపై ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిపేందుకు కేంద్రానికి ఎలాంటి అభ్యంతరం లేదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీం కోర్టులో వాదించారు. ప్రజా ప్రతినిధులపై కేసుల విచారణను 7 ఏళ్లలోపు పూర్తి చేయాలని దాఖలైన పిటిషన్పై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఇప్పటికే ఈ అంశంపై సుప్రీంకోర్టు అమికస్ క్యూరీని నియమించింది. గతంలో ఓ నివేదిక ఇచ్చిన అమికస్ క్యూరీ తాజాగా సప్లిమెంటరీ అఫిడవిట్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులపై సిబిఐ ఈడీ నమోదు చేసిన కేసుల స్టేటస్పై అమికస్ క్యూరీని ధర్మాసనం వివరాలు అడిగింది. కొన్ని కేసుల విచారణ ప్రారంభం కాలేదని అమికస్ క్యూరీ తెలిపారు. విచారణ వేగవంతం చేసేలా ట్రయల్ కోర్టును ఆదేశించాలని అమికస్ క్యూరీ న్యాయస్థానాన్ని కోరారు. ఎంపీలు ఎమ్మెల్యేలపై ఉన్న కేసుల్ని నిర్ణీత కాలపరిమితిలో ముగించాలని ఈ సందర్భంగా సొలిసిటర్ జనరల్ వాదించారు. ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు వసతుల కల్పనకు 2 నెలల సమయం ఇవ్వాలని కోరారు. జిల్లాకు ఒక ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని అమికస్ క్యూరీ సూచించారు. ఈ మేరకు ఆదేశాలు ఇస్తామని ధర్మాసనం తెలిపింది. సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం 2 నెలల్లో జిల్లాల వారీగా కేసుల విచారణ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశముంది. హైదరాబాద్ లోని సిబిఐ ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి కోర్టులో ప్రజాప్రతినిధులపై 23 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ వివరాల్ని సుప్రీంకోర్టు నియమించిన అమికస్ క్యూరీ సమర్పించిన నివేదికలో వెల్లడించారు. పలు కేసులు 2012-13 నుంచి అపరిష్కృతంగా ఉన్నాయని, 6 కేసులపై హైకోర్టు స్టే విధించిందన్నారు. వీటిలో 4 కేసులు డిశ్చార్జ్ పిటిషన్ పై విచారణ దశలో ఉన్నాయన్నారు. హైదరాబాద్ లోని ప్రత్యేక కోర్టు ఎదుట 10 జిల్లాల ఎంపీలు ఎమ్మెల్యేలకు సంబంధించిన 118 కేసులు ఉన్నాయని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో హైకోర్టుల నుంచి వచ్చిన వివరాల ప్రకారం ఎమ్మెల్యేలు ఎంపీలపై క్రిమినల్ నేరాలు కాకుండా 175 అవినీతి నిరోధక చట్టం కేసులు, 14 మనీ లాండరింగ్ కేసులు పెండింగ్ లో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులపై కేసులున్నాయి. అవి కూడా 7 ఏళ్లలో తేలిపోతే రాజకీయంగా సంచలనాలు ఖాయమని భావించవచ్చు.